చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ నెల 9వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో తిరగాలి. చంద్రన్న విజయాలు అనే పేరుతోటి గత 15-16 నెలలుగా సాధించినటువంటి విజయాలను గురించి ప్రజలకి చెప్పుకోవాలి. మనం ఎన్నో విజయాలు సాధించాం, అన్నీ చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ లాగా మొన్న 9వ తేదీ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు 20 రోజుల పాటు అందరినీ ప్రజల్లోనే ఉండి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చెప్పాలి అని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. విజయాలనే బహు కొద్దిగా ఉంటాయి కాబట్టి అవి చెప్పాలని అనుకుంటున్నారు. వైఫల్యాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ ఏకరవ పెట్టడం కష్టమనేటువంటి ఉద్దేశంతో విజయాలను గురించి చెప్పుకోవాలని చాలా సందర్భాల్లో ఆయన మసిబూసి మారేడుగా చేసిన విధంగా చేశారు కాబట్టి వాటిని గురించే చెప్పుకోవాలని చేస్తూ ఉన్నారు. దీనిలో మేము కూడా ప్రజానీకానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆయన దగ్గరకు వెళ్ళి కానీ లేకపోతే ఆయన హైదరాబాద్లోనో లేకుంటే విజయవాడలోనో ఉంటే ఆయన దగ్గరకు వెళ్ళి జరిగినట్టు వైఫల్యాలు, మీకు జరిగినట్టు అన్యాయాన్ని చెప్పి నిలదీయటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆయన కానీ మంత్రులు కానీ మీ దగ్గరకే వస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి చోట 15 నెలలుగా ఈ ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి వైనాన్ని గురించి, లేకుంటే ఆయన ఇచ్చిన హామీలు తుంగలో దక్కినటువంటి వైనాన్ని గురించి నిలదీయవలసినటువంటి పరిస్థితి అవకాశం ఈనాడు ప్రజల చేతిలో ఉంది. మీరు ఒక్కొక్కటిగా కనుక చూసుకుంటే ఆయన ప్రధానమైన అంశాలు రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, యువతకి ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ భృతి, ఇవన్నీ ఎన్నికల సమయంలో ఆయన చేసినటువంటి వాగ్దానాలు. ఆశ్చర్యం ఏమిటంటే మంత్రులతో చెప్పిస్తోంది, ఎక్కడ కూడా దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ ఇంత బ్రహ్మాండంగా చేయలేదు, ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది అని అంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఒక అడుగు ముందుకేసి 24,000 కోట్లు మేము రుణమాఫీ చేశామని అంటున్నారు. 24,000 కోట్లు ఎక్కడ చేశారో మనకైతే అర్థం కావట్లేదు, ప్రజలకు అంతకంటే అర్థం కావట్లేదు, తలగోక్కుంటా ఉన్నారు 24 కోట్లు మన అకౌంట్లో జమ అయినాయని. మొన్నటిదాకా మొదటి 2 విడతల్లో వాళ్ళు జమ చేసినవి 4,600 కోట్ల దాకా చేశారు. సంవత్సరానికి 5,000 కోట్లు మేము చేస్తాం అని 5 సంవత్సరాల్లో తీరుస్తామన్న ప్రభుత్వం 4,600 కోట్లు చేశారు. ఇప్పుడు తిరిగి మళ్ళా 3వ విడత అని చెప్పి దానిలో ఒక 2,300-2,400 కోట్లు చేస్తూ ఉన్నారు. ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా 7,000 కోట్లకు మించి వీళ్ళు జమ చేయలా. 7,000 కోట్లు జమ చేసి 24 కోట్లు జమ చేశాం, ఇదే చాలా గొప్ప ఘనకార్యం అని చెప్పుకోవటంలో అర్థం లేదు. రాష్ట్రం విడివిడిపోయిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి 2014 జూన్ 8వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటి 3-4 రోజుల ముందే బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటే బ్యాంకర్స్ స్పష్టంగా చెప్పారు, 2 రాష్ట్రాల మధ్య వ్యవసాయ రుణాలు కనుక విభజించేటట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్, ఇప్పుడు మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కి 87,612 కోట్లు ఇవాళ బకాయిలు ఉన్నాయి. అది చెప్పిన తర్వాత కూడా, తెలిసిన తర్వాత కూడా ఆయన ఎన్నికల మరి మేనిఫెస్టో విడుదల చేశాడు, వెళ్ళిన ప్రతి చోట చెప్పాడు మీ బంగారం ఇంటికి రావాలంటే, మీ తాకట్టు పెట్టినటువంటి దస్తావేజులు ఇంటికి రావాలంటే మీరు తెలుగుదేశానికి ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, బాబు గారిని గెలిపించండి అని చెప్పారు. నమ్మారు ప్రజలు,
ఓటేశారు. ఈనాడేంటి దాన్ని మొదటి సంతకం చేస్తున్నామంటే ఏదో అయిపోయింది సంతకం చేశారన్నారు. కొన్ని పేపర్లు అయితే 8వ తారీఖు 9వ తారీఖు ప్రముఖంగా బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి, రైతుల రుణాలు మాఫీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అని చాలా ప్రముఖంగా వచ్చినాయి. ఆ వచ్చినటువంటిది తీరా చూస్తే ఆయన సంతకం పెట్టింది కోటయ్య గారి కమిటీ వేస్తూ ఈ రుణ మాఫీ భారం ప్రభుత్వం మీద ఏ విధంగా తగ్గాలి దానికి సూచనలు ఇవ్వమనమని ఆయన చేస్తే తగ్గించి తగ్గించి ఆధార్ కార్డు అని ఇంకోటని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని ఇవన్నీ పెట్టి ఆఖరికి వాళ్ళు 24,000 కోట్లకు తేల్చారు. 87,612 కోట్లు ఎక్కడ, 24,000 కోట్లు ఎక్కడ. దానిలో కూడా ఈనాటికి వడ్డీ పెరిగిన వడ్డీయే 18,000 కోట్ల దాకా ఉంది. మళ్ళీ మొన్న 189వ ఎస్ఎల్బిసి జరిగింది, 184వ ఎస్ఎల్బిసి జరిగే నాటికి 87,612 కోట్లు ఉంటే మొన్న 189వ జరిగితే ఇప్పుడు తాజా బాకీలు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి బాకీలు 97,575 కోట్లు పెరిగింది. ఏది వీళ్ళు దాదాపు 4,500 కోట్లు వీళ్ళ అకౌంట్లో జమ చేసిన తర్వాత 97,000 కోట్లకు పెరిగింది. అంటే వడ్డీలో మూడో వంతు కూడా ఇవాళ అసల్ల సంగతి అటు ఉంచండి, వడ్డీలో మూడో వంతు కూడా వీళ్ళు జమ చేయలేని పరిస్థితి ఉండి ఇంకా ఎన్నాళ్ళు ఈ రైతాంగాన్ని మోసం చేయాలనేది మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి వీళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మొట్టమొదటిగా ఇది నిలదీయమని అడుగుతా ఉన్నాం. మీకు వీళ్ళ రుణ విముక్తులను చేస్తామని చాలాసార్లు ఈ పదం వాడారు, కానీ ఈనాడు మాకు రుణ విముక్తులను మేము కాలేదు, రుణ విముక్తులు మమ్మల్ని చేయలేదు, శాశ్వతంగా రుణగ్రస్తులను చేశారు ఈ ప్రభుత్వం అనేది మాత్రం నిలదీయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పట్లో తీరేది కూడా కాదు అది. రెండోది మీరు చూశారు డ్వాక్రా రుణాలు మాఫీ. డ్వాక్రా రుణాలు ఈ రోజు వరకు ఏమన్నా రూపాయి మాఫీ చేశారండి? డ్వాక్రా రుణాలు ఉన్నటువంటి రుణమాఫీ దాని కింద ఇవాళ ఎన్నో నాటకాలు ఆడుతూ ఉన్నారు, ఎన్నో విధాలుగా వాళ్ళు రకరకాల భాషలు పలుకుతూ ఉన్నారు. దానిలో మొన్న ఒక్కొక్క వ్యక్తికి 3,000 రూపాయలు ఇచ్చి అది కూడా రుణమాఫీలో భాగంగా, అది మీరు పెట్టుబడుల కోసం మేము అప్పుగా ఇస్తున్నాం 3,000 రూపాయలు అని చెప్పి ఇంత బరిదగించి మోసం చేయటం మహిళలు అనేది దురదృష్టకరంగా ఉంటుంది. డ్వాక్రా ఉద్యమం చరిత్ర కనుక చూసుకుంటే డ్వాక్రా ఉద్యమం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టింది. ఇదేమి మరి చంద్రబాబు నాయుడు గారు నేనే చేశానంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు. ఇది డ్వాక్రా డ్వాక్వా ఈ రెండు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినాయి. ఈ డ్వాక్రా ఉద్యమంలో కేరళ తర్వాత మన రాష్ట్రం మైక్రో ఫైనాన్స్ బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకోవటం, డ్వాక్రా గ్రూపులు తిరిగి చెల్లించడంలో 2వ స్థానంలో ఉన్నాయి. మొన్నటిదాకా 94-95% రుణాలు మళ్ళీ తిరిగి కడతా ఉండేవాళ్ళు వీళ్ళ అవసరాలు తీర్చుకొని. అటువంటిది ఈనాడు పూర్తిగా ధ్వంసం అయింది, ఆ వ్యవస్థ ధ్వంసం చేశారు. డ్వాక్రా రుణాలు విపరీతంగా ఇవాళ బకాయిలు పడిన కారణంగా బ్యాంకుల దగ్గరికి వెళ్తే మహిళలకు కూడా లోన్లు ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. మహిళా సాధికారత కోసం మొదలుపెట్టినటువంటి ఈ పథకం ఈనాడు మహిళలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది. 9 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, 80 లక్షల మంది పైగా సభ్యులు ఉన్నారు. 80 లక్షల మంది పైగా సభ్యులు ఉన్నటువంటి ఉద్యమాన్ని ఇవాళ పూర్తిగా చిన్నాభిన్నం చేసిన ఘనత ఎవరిదనంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దాన్ని నిలదీయమని అడుగుతా ఉన్నాం. మహిళలందరూ మీ ఊరు వచ్చినప్పుడు ఏ మంత్రి వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మా డ్వాక్రా ఏమైంది, మన వ్యవసాయ రుణాలు మాఫీ ఏమైంది, మా బంగారం కూడా తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంటికి వస్తుంది నడిచి వస్తుంది అని ఇన్ని మాటలుగా చెప్పారు, అది ఏమైంది అనేది నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇక యువత సంగతి పెద్దగా చెప్పనవసరంలా.
ఇదిగో వచ్చేసింది, బాబు గారు వస్తున్నారు, జాబ్ వస్తుందని అనేక విధాలు చెప్పినటువంటి ఆ ఎలక్షన్ స్లోగన్లు చూస్తే, గోడల మీద రాసినట్టు రాతలు చూస్తే, ప్యాంఫ్లెట్లు వేసి ఇంటింటికి పంచినటువంటి వైనం చూస్తే, అధికారం రావటం ఆలస్యం, ఇంటికొక ఉద్యోగం వచ్చేస్తుందని అన్నారు. అవి గోడల మీద రాసిన రాతలుగా కనపడలే, ఇప్పుడు నీటి మీద రాసిన రాతలుగా కనపడుతున్నాయి. ఉద్యోగాల సంగతి అసలు ఎత్తట్లేదు కదా, సరిగదా? నిరుద్యోగులకి ఇంటికి 2,000 రూపాయలు వాళ్ళు నిరుద్యోగ భృతి అన్నారు. అసలు దాని గురించి ఎక్కడన్నా ఆ ఊసెత్తుతున్నారండి? నిరుద్యోగుల గురించి కానీ వాళ్ళ భృతిని గురించి కానీ ఇవి ఎక్కడ కూడా వాటిని గురించి లేదు. ఫీజు రియంబర్స్మెంట్ దాఖలాలు లేవు, వాటిని గురించి ఆలోచించట్లా. కేజీ టు పీజీ ఉచిత విద్య, ఉచిత మన విద్య అన్నారు, వాటిని గురించి చెప్పట్లా. ఇటువంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు, ఈ చేసినటువంటి వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టో దయచేసి గ్రామస్తులు మీరు దగ్గర పెట్టుకోండి. తెలుగుదేశం ఎన్నికల ముందు విడుదల చేసినట్టు మేనిఫెస్టో దగ్గర పెట్టుకోండి. ఒక్కొక్కటి చదివి వినిపించి వీటిని ఏంటి ఎందుకు చేయలేదని నిలదీసేయాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటే, వ్యవసాయ శాఖ మంత్రి గారు 24,000 కోట్ల రూపాయలు మాఫీ చేశామంటున్నారు. ఎక్కడ మాఫీ చేశారు? చేద్దాం అని అనుకుంటున్న దాన్ని కూడా ఇవాళ చేసినట్టుగా అని చెప్పుకోవటం అనేది దురదృష్టకరం. వీటిల్లోనే కాదు, వీటన్నిటికంటే మించి ఈనాడు ఈ రాష్ట్రం చాలా భవిష్యత్తులో ఇబ్బందులు పడబోయేటటువంటిది. రాష్ట్ర విభజన సమయంలో మనకిచ్చినట్టు, ఈ రాష్ట్రానికి ఇచ్చినట్టు వాగ్దానం, ప్రత్యేక హోదా ఇస్తాము అని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చెప్తే, 5 సంవత్సరాల పాటు దీనికి రాయితీలు ఇస్తాము ఈ పరిశ్రమలకు వాటికని చెప్తే, పరిశ్రమ పెట్టాలంటే మొదట 5 సంవత్సరాలు పెట్టడానికే సరిపోద్ది, ఇంకా వాళ్ళు రాయితీలు అనుభవించేది ఎక్కడ కాదు. 10 సంవత్సరాలు కావాలని ఒకరంటే, 15 సంవత్సరాలు కావాలంటే ఒకరంటే, ఇవాళ బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని విధాలుగా వాగ్దానాలు చేశారు. ఏమైంది వాగ్దానాలు? మీరు ఆ రోజు మన ప్లానింగ్ కమిషన్ ఉంది, ఈరోజు లేదు అంటున్నారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో ప్లానింగ్ కమిషన్కి ప్రధానమంత్రి గారు చైర్మన్గా ఉంటే, ఇదే నీతి ఆయోగ్ అని వచ్చిన వ్యవస్థ, కొత్తగా పుట్టుకొచ్చిన వ్యవస్థ కూడా అదే ఆయనే అధ్యక్షతలో ఉన్నారు. గతంలో 11 రాష్ట్రాలకు ఇచ్చారు మీరు ప్రత్యేక హోదా. ఈ రాష్ట్రానికి రాష్ట్ర విభజన అయినప్పుడు దీనికి కనీసం రాజధాని కూడా లేదు, రాజధాని కట్టుకునే డబ్బుల దగ్గర నుంచి మొత్తం ప్రత్యేక హోదా ఇస్తాము, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్ తయారు చేసే విధంగా ఇస్తామన్నారు. దానికి ఆకర్షితులై చాలామంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు, ఇక్కడ మరి పరిశ్రమలు పెడతారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు, నమ్మబలికారు. ఇవాళ ఏది లేదు. మేము అదే అడుగుతా ఉన్నాం చాలాసార్లు, ముఖ్యమంత్రి గారు దీని దగ్గర ఎందుకు మొహమాట పడుతున్నాడు వాళ్ళని నిలదీయటానికని? ఎందుకు నిలదీయలేకపోతున్నారు? మీరు ఇస్తానన్నారు, అటు కాంగ్రెస్ చెప్పింది, బీజేపీ కూడా దానికి వంతబాడింది. ఎందుకు ఇవాళ మమ్మల్ని అన్యాయం చేస్తామన్నారు? ఈ రాష్ట్రం కోలుకోవాలి కదా, కొత్తగా రాజధాని నిర్మించుకోవాలి కదా, నేను మాట ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ఏ మొహమాటాలు అడ్డం వస్తున్నాయి? మేము మొదటి నుంచి చెప్తా ఉందల్లో ఒకటే, ఈయన మొహమాటం ఒక ప్రధానమైన కారణం. ఈయనకున్నటువంటి కొన్ని కొన్ని సొంత కార్యక్రమాలు, ఇబ్బందులు, వాటిని అధిగమించాలంటే వాళ్ళని నిలదీయకూడదు, వాళ్ళ సహకారం కోరాలి. అందువల్లనే ఈ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేదానికి నాడు ఒడిగడుతున్నారు. శాశ్వతంగా రాష్ట్ర ప్రయోజనాలు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈరోజు కూడా, ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయమా? ప్రత్యేక ప్యాకేజీ అనేది ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు, ఇదిగో ఇవాళ హుదూద్ తుఫాన్ వచ్చింది, కొంత డబ్బు ఇచ్చారు, అది ఒక ప్యాకేజీ, ప్రత్యేక ప్యాకేజీ. ప్రత్యేక హోదా అనేది నీకు 10 సంవత్సరాలు 2002లో హిమాచల్ ప్రదేశ్ వాటికి ఇస్తే, దాని తర్వాత 5 సంవత్సరాలు పొడిగించారు, ఈరోజు వరకు కూడా వాళ్ళకు వచ్చేటువంటి రాయితీలు, వాళ్ళకు వచ్చేటువంటి పరిశ్రమలు, పరిశ్రమల మీద వచ్చే రాయితీలు, ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. అవి అట్లా ఇంకా ఎంతోకాలం దీర్ఘకాలం కొనసాగుద్ది. ప్రత్యేక హోదా అనేది దీర్ఘకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి వచ్చేటువంటిది. ప్రత్యేక హోదా
ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఇబ్బంది జరిగినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఇచ్చేది ప్రత్యేక ప్యాకేజ్. ప్రత్యేక ప్యాకేజ్ కోసం మాత్రం, ప్రత్యేక హోదాని మాత్రం మీరు ఎక్కడ కూడా దాన్ని విస్మరించొద్దు, దాన్ని డిమాండ్ చేయటం మర్చిపోవద్దు. అందుకని దీనిలో ప్రత్యేక హోదా మీద మీరు ఎందుకు పట్టుబట్టట్లేదని నిలదీయమని కూడా మేము ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసం కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం. ప్రత్యేక హోదా అనేది ఒకసారి వస్తే కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా, దాని నుంచి వచ్చేటటువంటి మన బెనిఫిట్స్ అన్నీ పూర్తిగా వస్తూనే ఉంటాయి, రాజకీయాలతో సంబంధం లేకుండా. ప్రతి ఒక్క ప్యాకేజ్ అంటే అక్కడ నీకు అనుకూలమైన ప్రభుత్వం ఏదైనా ఉంటే 10 రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు, లేకుంటే తగ్గించవచ్చు. కాబట్టి దాని స్థానంలో దీన్ని మాత్రం చూపెట్టి మేము ఏదో బ్రహ్మాండంగా తేబోతున్నాం, ఒకసారి 2 లక్షల కోట్లని, ఒకసారి 5 లక్షల కోట్లని మేము చేయబోతా ఉన్నాం, దీన్ని ఏదో భూతల స్వర్గం చేస్తాం, సింగపూర్ లాగా చేస్తాం, అవి ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికంగా చేసేటువంటి మాటలు తప్ప రెండోవి కాదు. నిన్న మొన్న 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం, పట్టిసీమ దగ్గరికి వెళ్ళి పట్టిసీమను మేము జాతికి అంకితం చేశాం అన్నాడు. మేము ఆ రోజు చెప్పాం, జాతికి అంకితం చేసింది 15వ తారీఖున పట్టిసీమలో నీళ్లు వదిలి ఆ నీటిని ఆ వినియోగదారులకు నువ్వు అంకితం చేయలా. పట్టిసీమ అంకితం అన్న రోజు ఒట్టి మట్టితో ఉన్నటువంటి పట్టిసీమని ప్రజలకు అంకితం చేశావు, రైతాంగానికి అంకితం చేశావు. బిల్లులు బోనస్లేమో వీళ్ళ కాంట్రాక్టర్లకు అంకితం చేశావు. ఎక్కడన్నా ఉందండి గతంలో సకాలంలో పూర్తి చేస్తే 21.9% బోనస్? ఇంతవరకు ఎన్నడూ వినలా కాంట్రాక్టర్లకు బోనస్ ఇవ్వటం, అది కూడా సకాలంలో పూర్తి చేస్తే. సకాలంలో పూర్తి చెయ్యకపోతే కాంట్రాక్ట్ ప్రకారం పీనల్ ఇది ఉంది, నీకు ఇంత జరిమానా వేస్తానని. సకాలంలో పూర్తి చేస్తే 16.9% బోనస్ లేదు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈయన చంద్రబాబు నాయుడు గారు 16.9% బోనస్ అన్నాడు, రేపు ఇంకొకరు వస్తారు అక్కడికి అధికారంలో 50% బోనస్ ఇస్తానంటే దానికి అసలు అది ఎక్కడుందంటే దానికి పరిమితి ఎక్కడుంది? రేపు ఇంకొకరు వస్తారు, ఏమి కాకుండా ఒక్క పంపు కూడా పూర్తి కాకుండా జాతికి అంకితం చేశానన్నటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తే దీని నుంచి మనం ఎక్కడన్నా అది తీసుకోవాలంటే రేపు శంకుస్థాపన చేసిన రోజే జాతికి అంకితం చేస్తారు ప్రాజెక్ట్ని. ఓ పక్క శంకుస్థాపన, ఇంకో పక్కన జాతికి అంకితం, ఈ రెండు ఒకే రోజు జరిగిపోతాయి. ఏంట్లు వాటిని పరమార్థం ఏంటండి? ఇవాళ నిన్న మొన్న మీరంతా పూజలు చేయండి, బ్రహ్మాండమైన ఉత్సవాలు చేయండి, గోదావరి నీళ్లు వచ్చి కృష్ణాలో కలిసిపోతాయి, ఆ కలిసే చోట ఇవన్నీ చేయమన్నారు. పట్టిసీమ ఇవన్నీ నీళ్లు తీసుకొచ్చారా? అక్కడి నుంచి 24 పంపులు అది పెడతామనే ప్రాజెక్టులో అంటే 24 పంపులు కాదు కదా, ఒక్క పంపు కూడా ఇంతవరకు అక్కడ వచ్చిందా? ఎప్పుడో చేసినటువంటి దాదాపు 2003లో శంకుస్థాపన ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఊరికే శంకుస్థాపన చేసి అక్కడ పడేసి వెళ్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10 సంవత్సరాల్లో పూర్తి చేశారు. ఆ పూర్తి చేసింది ఈనాడు దానిలో నుంచి నీళ్లు, తాటిపూడిలో నుంచి నీళ్లు వదులుతాయి ఇక్కడికి. నేను పట్టిసీమ నీళ్లు, గోదావరి నీళ్లు, నదులు అనుసంధానం చేసినటువంటి ఘనత నాకే దక్కిందన్నారు. పోలవరం 2018లో పూర్తి చేస్తానని ఒక పక్కన చెప్తూ జాతీయ ప్రాజెక్టుగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళని ఒత్తిడి చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పోలవరం పూర్తి చేసి ఇక్కడికి ఇచ్చేదాని నీళ్లు ఇచ్చేదాని బదులు నదులు అనుసంధానం చెయ్యాలి అనేది పోలవరం శంకుస్థాపనతో మొదలైంది. అది చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ నదులు అనుసంధానం ఇది మరి నేను చేశాను అని చెప్పుకోవటంలో అర్థం లేదు. కాబట్టి ఈ వివరాల గురించి అడగండి. మీరు జాతికి అంకితం చేసింది పట్టిసీమ ప్రాజెక్టు, మీరు కలలు కన్న పట్టిసీమ ప్రాజెక్టులో నుంచి వచ్చిన నీళ్లు రాయలసీమ పొలాల్లో పారితే అంకితం చేశారా? లేకుంటే ఎప్పుడో 12 సంవత్సరాల నుంచి మరి అది చేసి దాన్ని పూర్తయినంటి ప్రాజెక్టు తాటిపూడిలో నీళ్లు అంకితం చేశారా? ఏమిటి అనేది నిలదీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి అంశాలు ఒకటి కాదు, రెండు కాదు. మీ ఓటుకు నోటు కేసు ఏమైందని నిలదీయండి, మీరు మాట్లాడింది మీరా కాదనేది నిలదీయండి, వాస్తవాలు చెప్పమనండి. ఎందుకు ఈ విధమైనటువంటిది? నాకైతే మొన్న చాలా ఆశ్చర్యం వేసింది.
అక్కడ రాజధాని ఏరియాలో మా ముఖ్యమంత్రి గారు ఇంట్లో వెళ్ళటానికి ఒక బంగ్లాలోకి దాన్ని అంతా రిపేర్లు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, డొంకలు అన్నీ ఇస్తున్నారు. తీరా చూస్తే ఆ ఇల్లు ఎక్కడుంది, రివర్ కన్జర్వేషన్ జోన్లో ఉంది. అది కృష్ణా రివర్ కన్జర్వేషన్ జోన్లో ఉంది. ఇదే దీనికంటే ముందు, అంతకుముందు ఆ గంగరాజు గారు వాళ్ళదని వాళ్ళ బంగ్లా ఒకటి అదే జోన్లో ఉంది. వెంకయ్యనాయుడు గారు వెళ్ళాము, దాని దగ్గర ఒక బీజేపీ జెండా బాతి, ఇది మా పార్టీ ఆఫీసు, ఇక్కడ పెట్టబోతున్నాం అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారేమో అదే జోన్లో ఉన్నంటే ఓ బంగ్లాలో నేను నివాసం ఉంటానంటున్నారు. చరిత్ర ఒకసారి చూసుకుంటే ఇరిగేషన్ శాఖ మంత్రి, మిగతా మంత్రులు పెద్ద ఆందోళన చేశారు, ఈ నోటీసులు ఇస్తున్నాం ఈ బిల్డింగ్లు పడగొట్టాలని. గుంటూరు జిల్లా కలెక్టర్ వీళ్ళు వీళ్ళకి నోటీసులు ఇచ్చారు, మీరు తొందరగా ఆ బంగ్లాలు పడగొట్టండి. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం అవి, ఆ నోటీసులు ఏమైనాయి, ఆ ఆందోళనలు ఏమైనాయి ఈ ఇళ్లను గురించి. ముఖ్యమంత్రి గారు దాన్ని ఆక్యుపై చేయడం కారణంగా ఆ జోన్లో ఉన్నట్టు నిబంధనలు పోతాయా, నిబంధనలు ఉల్లంఘిస్తారా? అందుకని ఈ విషయాలు నిలదీయమంటున్నాం. మీరు ఆక్యుపై చేసేటువంటి బంగ్లా ఒక ఫ్రీ జోన్లో ఉందా, లేకపోతే రివర్ కన్జర్వేషన్ జోన్లో ఉందా? రివర్ కన్జర్వేషన్ జోన్లో ఉంటే ఇది అక్కడ ఉండటం అనేది అది అదే సమంజసమా, ఇది అడగమని అడుగుతున్నాం. ఈ విధమైన ఒకటి కాదు రెండు కాదు, మీరు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇవాళ 144 పెట్టారంట, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటున్నారని 144 అంటే రాజధాని ఏరియాలో ఉన్నటువంటి ఈ భూములు కోల్పోయిన వాళ్ళందరూ వచ్చి మీ గ్రామ కంఠాలు మేము తీసుకోవటానికి 304 GO1 లేకుంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి యాక్ట్, భూసేకరణకి భూ సేకరణించడానికి 2013లో ఉన్నటువంటి యాక్టుని అతిక్రమించి వీళ్ళ 166 GO ఇచ్చి బలవంత భూసేకరణ, వీటన్నిటిని నిలదీస్తారేమో రైతాంగం వచ్చాను 144 పెట్టారు. 144 సెక్షన్ అనేది ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నారంటే ఎక్కడ ఏ చిన్న జరిగినా 144 మంత్రులు కానీ ముఖ్యమంత్రి జోలికి కానీ ఎవరు వచ్చి అడిగేదానికి అవకాశం లేకుండా 144. ఈ మధ్య మేము ఇదైతే బంద్ మేము అనౌన్స్ చేస్తే బంద్ రోజు కూడా 144 పెట్టారు చాలా చోట్ల. అంటే జనం ఒక చోట రాకూడదు, అటు అధికారాలను దుర్వినియోగం చేసుకోవటాను ప్రశ్నించమనమని మేము ఈ ప్యాంఫ్లెట్ ద్వారా ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. ప్రతి అంశం, ఒక అంశం కాదు, నిలదీయటానికి బోలెడు అంశాలు ఉన్నాయి. విజయాలు చెప్పుకోవడానికి వాళ్ళకి ఎక్కడ కూడా లేనటువంటి చోటు కాబట్టి మీరు దయచేసి ముఖ్యమంత్రిని, మంత్రులను నిలదీసి మీరు చేస్తున్నటువంటి చంద్రన్న విజయాలు అనేటువంటి యాత్ర ఎంతవరకు సమంజసమైంది, మీరు సాధించిన విజయాలు ఏంటనేది వాళ్ళు నిలదీయమనమని మేము కోరుతా ఉన్నాం.